ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మూలధన వ్యయంలో అత్యుత్తమ ప్రగతి సాధించిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కితాబ్ ఇచ్చింది నిర్ధారించిన లక్ష్యాలను సాధించడంలో రాష్ట్రం ముందు వరుసలో నిలిచిందని తెలిపింది ఆంధ్రప్రదేశ్ సహా పదకొండు రాష్ట్రాలు ఈ ఘనత సాధించినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది దీంతో ఈ రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా పదహైదు వేల ఏడు వందల ఇరవై ఒక్క కోట్ల మేర అదనపు రుణం సమకూర్చుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని వ్యయ విభాగం అనుమతి మంజూరు చేసింది ఇందులో ఏపీకి రెండు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రుణానికి అనుమతి లభించింది ఈ అదనపు రుణం ఆయా రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో సున్నా పాయింట్ రెండు ఐదు శాతానికి సమానంగా చేసుకోవచ్చు ఆయా రాష్ట్రాల మూలధన వ్యయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇవి సహాయపడతాయని తెలిపింది ఈ మూలధన వ్యయం భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మరింత ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని పేర్కొంది అలాగే రాష్ట్రాలు అదనంగా సున్నా పాయింట్ ఐదు సున్నా శాతం మేర రుణ సేకరణకు అనుమతి పొందాలంటే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ప్రతి రాష్ట్రానికి మూలధన వ్యయం లక్ష్యాలను నిర్ధారించింది ఇందులో భాగంగా మొదటి త్రైమాసికంలో లక్ష్యాన్ని సాధించినందున ఆంధ్రప్రదేశ్కు రెండు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల మేర అదనపు రుణ పరిమితిని మంజూరు చేసింది ఇక రాష్ట్రాల మూలధన వ్యయ లక్ష్యాలపై తదుపరి సమీక్ష ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహిస్తామని ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రాష్ట్రాలు సాధించిన మూలధన వ్యయాలను అంచనా వేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది మూలధన వ్యయంతో ముడిపడిన ప్రోత్సాహక అదనపు రుణాన్ని లక్ష్యాలను సాధించిన రాష్ట్రాలకు తదుపరి అనుమతి ఇవ్వనున్నట్లు వివరించింది ఇదిలా ఉండగా అప్పులపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం ఒట్టి భూటకమని కేంద్రం చేసిన ఈ ప్రకటన రుజువు చేసిందని మరింత ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సాహకంగా అదనపు రుణ సమీకరణకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారనే ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టమవుతుందని కేంద్ర నిబంధనలకు లోబడే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నట్లు రూఢీ అయినట్లయిందని ప్రభుత్వ వర్గాలు బాటగా చర్చించుకోవడం విశేషం